बीजेपी वाल सैलेंट कुछ पिछि पिछि माटल माटाड़ी इला सेंटर जेल मन विजयशांति गार स्टेटमेंट इस्तदि सेंटर जेल गूलगोट्टड अन्यायम सिंग इला कोर्ट अड्डंकुलु कल प्रयत्न चेसिनवरु इंडैरेक्ट बीजेपी हास्पिटल वस्ते मीके नष्ट को सेंटर जेल को स्थल सेंटर जेल को स्थल केटाइन वंद एकरा मामलूर फोर्ट बटन केटाइन अभी तेलो मूर्खत्व विवरी आड़कूड स्थल सेक आड़कूड सेंटर जेल कड़ा ఇదేదో సెంట్రల్ జైల్ ను ఒక ప్రైవేట్ వాళ్ళకి లీజ్ కి ఇస్తామని మాట్లాడుతున్నారు లీజ్ కి కాదు అది హాస్పిటల్ ను పెద్ద ఎత్తున కట్టబోతున్నాం ఎంజీఎం హాస్పిటల్ కూడా పిల్లలకు పిల్ల తల్లిలకు మంచి హాస్పిటల్ ను కూడా తీర్చిదిద్దుతున్న ఎంజీఎం హాస్పిటల్ అదే తిరిగా ల్యాండ్ విషయంలో కూడా లాండ్ బీజేపీ ఆక్రమించుకోమని ఉపజెప్పాలనా మీ పార్టీలో ఏనోలంతా భూములు ఆక్రమించుకునోలే కదా ఒకటే చెప్తున్నాం ఒక గుంట అమ్మినా పేదలకు సహాయం చేసినందుకే మీ కేంద్ర ప్రభుత్వం తిరుగా రైల్వే జాగ అమ్మారు సిగ్గు లేకుండా మాట్లాడుతాను నిన్న మళ్ళీ రైల్వే జాగ కూడా అమ్ముతున్నారు మళ్ళీ మేము అమ్ముతారు అని బదనం చేస్తున్నారు ప్రైవేట్ కన్నా చేశారు మీరు మంచి మంచి ప్రాఫిట్ ఉన్నది బిఎస్ఎన్ఎల్ గాని రైల్వేని గాని అన్ని ప్రైవేట్ కన్నా చేస్తున్నారు అన్ని కూడా మీరు ప్రైవేట్ కన్నా చేస్తున్నారు మీరు మాట్లాడుతున్నారా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎన్ని మీరు నాశనం చేస్తున్నారు మీరు మాట్లాడాక మీకు ఎక్కడదయ్యా పెద్ద పెద్ద కంపెనీలకు చెప్తున్నారు ప్రాఫిట్ ఉండలేదు రాబే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగాలు దొరకకుండా చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలకు ఉపజెప్పిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు పెట్టింది ఏం కావాలి దానికి మోడీ గారు గారి కుట్ర కాదా ఇది దయచేసి నేను బీజేపీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా సహకరించండి వరంగల్ జిల్లా రూపురేఖలు మారుస్తున్నాడు ముఖ్యమంత్రి గారు మీరు సహకరించండి మరి పుల్ల పెట్టాలని పెట్టిండు ఫెయిల్ అయ్యింది అంతట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పరిస్థితి ఏందో తెలుసుకున్నారు నాగార్జున సాగర్ ఎన్నికల్లో తెలుసుకున్నారు మన కార్పొరేషన్ కూడా ఎగరెత్తాను గడ్డ వరంగల్ కోట మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళంతా బజార్ల కలిసిండు ఒక్కడు ప్రతి ఒక్కడు ఛాలెంజ్ చేసిండు ఎడవేనే మీ ముఖాలు ఊకి ఊగి ఊగి పడ్డారు కదా ఎడబడ్డారు పోయి భద్రకాశాల పడ్డారు పోయి వరంగల్ ప్రజలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద విశ్వాసం ఉన్నది కేసీఆర్ గారి మీద నమ్మకం ఉన్నది అందుకనే వరంగల్ జిల్లాకు 21 నాటి పర్యటనకు వస్తున్నారు మేము ముఖ్యమంత్రి గారికి ఆహ్వానిస్తున్నాం వరంగల్ జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం వరంగల్ జిల్లాలో కని వినిగని రూపక మల్టీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ మంజూరు ఇచ్చి భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పేందుకు వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ముందుండాలన్నది విజ్ఞప్తి చేస్తున్నాం అంటే నేను వరంగల్ పట్టణ ప్రజలు వరంగల్ జిల్లా ప్రజలు ఏ రూపంగా ఉంటారో వాళ్ళు కూడా చెప్పాలని మా ఎమ్మెల్యే సందర్భం కూడా గుసబెట్టి ఒక వాళ్ళతో కూడా రిపోర్ట్ తీసుకున్నాం ఏ రూపంగా ఉండాలని ఇప్పుడు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చిండ్రు వివిధ సంఘాలు కూడా వచ్చాయి
వరంగల్ అనుమకొండ జిల్లా పెడితే బాగుంటది అనుమకొండ కూడా ఇన్కట్ నుంచి కూడా ఒక పేరున్న అనుమకొండ అనుమకొండ జిల్లా ఉండాలి రూరల్ జిల్లా అవుతూ వరంగల్ జిల్లా వరంగల్ రూరల్ అర్బనకుట వరంగల్ జిల్లా అనుమకొండ జిల్లా పెట్టాలని మా ఎమ్మెల్యే వినయ్ కూడా అనుమకొండ జిల్లా పెట్టాలని నరేందర్ కూడా వరంగల్ జిల్లా సెపరేట్ చేయాలని మా ఎమ్మెల్యేస్ కూడా రమేష్ కూడా ఇయ ధర్మారెడ్డి అందరం కూడా నేను వాళ్ళు కూడా అదే రిప్రజెంటేషన్ ఇచ్చారు అందరూ కూడా అదే ఇచ్చారు ఇంకా ప్రజలు ఏ రూపకంగా ఇస్తారో మీరు చెప్పండి వాటిని కూడా రిసీవ్ చేసుకుంటాం తర్వాత మళ్ళా పేరు మార్చిన తర్వాత ఇట కాదు అట్ట కాదని నేను వివిధ పార్టీ వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని రాజకీయ పార్టీలు ఏ రూపకంగా చేస్తారో బాగుంటుంది మీ సూచన మేరకే ప్రజల సూచన మేరకే అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ఒక వీరయ్య గారు పార్టీ నుంచి మారితే మేము తీసుకోలేం ఇద్దరు అయితేనే పార్టీ మొత్తం ఉంటుంది అట్లా ఒక సిస్టం ఉన్నది చట్టంలో ఈటల రాజేంద్ర గారు ఒకరు పోతే అది మళ్ళీ ఆయన ఒకటో పది పదిహేను మందో ఇరవై మందో మా దాంట్లో లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం మీ తెలుగుదేశం పార్టీలో మేము కొంతమంది చేరినాం చేరినప్పుడు చేర్పించుకోండి పార్టీ మాకు అనుకూలంగా ఉన్నది కానీ మళ్ళీ మేమంతా పన్నెండు మంది చేరిన తర్వాతనే పార్టీ నుంచి చేరటం జరిగింది అదే ఒక్కరిద్దరు చేరేది ఉంటే రిజైన్ చేయవలసి వచ్చు విలీనం చేసింది చెప్పు ఆయనకు ఆయనకు ఐడియా ఉండాలి విలీనం వేరు రిజైన్ చేసుడు వేరు ఒక్కరిద్దరు పోతే రిజైన్ చేయవలసిందే